రాష్ట్రంలో ఉన్న దళితులందరికీ దళిత బంధును అమలు చేయాలని పెద్దపల్లి నియోజకవర్గంలోని ఎలిగేడు మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు ఆధ్వర్యంలో దళితులు గిరిజనులు కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీతో వెళ్లి ఎలిగేడు తహసీల్దారికి వినతి పత్రం అందజేశారు. నియోజకవర్గ స్థాయిలోని అన్ని మండల కేంద్రాలలో దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర కార్యక్రమాన్ని నిర్వహించి దళితులకు దళిత బంధు పథకం నెరవేరే వరకు పోరాడతామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఎన్నికల సమయంలో దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి మాట మార్చారు. 3 ఎకరాల పొలం దళితుల వద్ద ఉంటే 30 లక్షలు ఉన్నట్లు కానీ 10 లక్షల ఆశ చూపి 20 లక్షల కోత విధిస్తున్నారని దళితులు ఒక్క హుజూరాబాద్ లోనే లేరు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారని వారికి కూడా దళిత బంధు వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దపల్లి నియోజకవర్గంలో మన ఇన్ఛార్జిగా ఇచ్చినటువంటి సోదరుడు సోమశేఖర్ రెడ్డి గారు, మాజీ ఎంపీ అధికార ప్రతినిధి రాజన్న గారు, ఈ ప్రాంత వాస్తవ్యులు, ఇక్కడ కుందనవాళ్ళ ఇండియో చేసే స్టాఫ్లు, జూలపల్లి కూడా ఇన్ఛార్జ్ చేసిన వ్యక్తి, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు నీర్ల కొమరన్న గారు, మరి కార్యక్రమంలో పాల్గొన్న సోదరుడు రాజేశ్వర రెడ్డి గారు, తిరుపతి గారు, సర్పంచులు వెంకటేశ్వరరావు గారు, సంతోషరావు గారు, మాజీ ఉప సర్పంచు భుజన్న, అదేవిధంగా మాజీ ప్రజెంట్ ఉప సర్పంచు అజయ్, తర్వాత జిల్లా పార్టీ నాయకుడు రాయేశం, అదేవిధంగా లాలపల్లె సర్పంచ్ రాజేశ్వర రెడ్డి గారు, మాజీ ఎంపీపీ అమ్ముల రాయమల్లి గారు, అదేవిధంగా ఎక్స్ఎంపీటీసీ దేవరాజు గారు, ఉప సర్పంచ్ వెంకన్న ఎలిగేడు వెంకటేశ్వరరావు గారు, రెండో సర్పంచ్, అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్ష్మారెడ్డి గారు, రవీంద్రరావు గారు, మనకి ఎవరైనా పేర్లు మర్చిపోతే ఎస్సీ దళిత నాయకుడు శంకర్ గారు, అంబేద్కర్ సంఘ నాయకులు శంకర్ ముందురా, ముప్పిరితోట శ్రీనివాస్ గారు, మరి ఇక్కడికి వచ్చినటువంటి దళిత సోదరులకు, అదేవిధంగా మరి చాలామంది ఇంకా నాయకులు ఉన్నారు, పేరేపురాలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, దళిత సోదరులు, పాత్రికేయ మిత్రులు అందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటూ, మరి చాలా రోజుల నుంచి కార్యక్రమం ప్రారంభమైంది కానీ మన నియోజకవర్గంలో మరి చిన్న చిన్న అనివార్య కారణాలతో మరి ఈరోజు ప్రారంభించుకున్నాం. మరి మనకు ఇన్ఛార్జిగా ఇచ్చినటువంటి సోమశేఖర్ రెడ్డి గారు గతంలో వారు సత్యమణి ఎంపీసీగా వారు మన రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం, పొద్దుటి మండలి వస్తుంది, మరి రాబోయే రోజుల్లో కూడా 6 మండలాలు కూడా కార్యక్రమాన్ని తీసుకొని మరి 6 మండల కేంద్రాలలో తహసీల్దార్కు వినతి పత్రం ఇవ్వడం, మరి ఏదైతే ఈ రాష్ట్రంలో దళిత బంధు అని చెప్పి ఎక్కడ ఎన్నికలు వస్తే అక్కడ దళిత బంధు లేదా ఇంకేదో బంధు అని చెప్పి లేదా ఇంకేదో స్కీమ్ అని చెప్పి మరి కేసీఆర్ గారు రకరకాలుగా ప్రజలను మాయ మాటలు చెప్పి ప్రజలకు ఏదో రకంగా మరి తాయిలాలు ఇచ్చి ఎక్కడ ఉప ఎన్నిక వస్తే అక్కడ ఓట్లు వేసుకునేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో మరి దయచేసి రాష్ట్ర ప్రజలంతా కూడా గమనించాలని చెప్పి, ముఖ్యంగా పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఏ తమ్ముళ్ళు ఎవరైనా మీరు ఒక నిమిషం బయట మీరు ఇంత మాటలు బంద్ చేసి అది మాట్లాడుకుంటూ దూరం పోలి, మరి హుజూరాబాద్ ఉప ఎన్నిక వస్తే అక్కడ దళిత బంధును మరి తీసుకురావడం జరిగింది. మరి దళిత బంధును తీసుకొచ్చి మరి కేవలం 21,000 కుటుంబాలను మరి ఇక్కడ పైలట్ ప్రాజెక్టుగా దళిత బంధును స్టార్ట్ చేస్తుందని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు, మరి గతంలో మరి అంతకన్నా ముందే 4 నెలల ముందే దళిత బంధు స్కీమ్ తీసుకొచ్చి మరి ప్రతి నియోజకవర్గంలో 100 మంది దళితులను మరి ఎవరైతే బిలో పవర్టీ అంటే లేనటువంటి మరి ఏం లేనటువంటి కుటుంబాలు ఉండేదో వారు ప్రతి నియోజకవర్గంలో
మరి 100 కుటుంబాలను అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్పినటువంటి మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ హుజరాబాద్ ఎన్నిక రాగానే హుజరాబాద్ ఎక్కడైతే ఉప ఎన్నిక వచ్చిందో మరి ఆ ఉప ఎన్నికకు సంబంధించి ఈటల రాజేంద్రను ఓడగొట్టాలని చెప్పి మరి అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ గెలిపించుకోవడం కోసం మరి అడ్డదారులకి దళిత బంధు అప్పటిదాకా రాష్ట్రవంత ఉన్నటువంటి దళిత బంధును మరి హుజరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు ప్రారంభించి మరి అక్కడనే ఇవాళ ముఖ్యమంత్రి గారు వచ్చి దళిత బంధును ప్రారంభించుకొని 21,000 కుటుంబాలకు ఇస్తానటువంటి ఈ ముఖ్యమంత్రి గారు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు 7.5 సంవత్సరాలు అవుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 7.5 సంవత్సరాలల్లా మీరు ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆ రోజు సబ్ ప్లాన్ కోసం కమిటీ వేసి మరి దామోదర్ రాజ నరసింహ గారు ఉప ముఖ్యమంత్రిని మరి ఆ కమిటీ చైర్మన్గా పెట్టి ఈ ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాలలో మరి దళితుల స్థితిగతులు అధ్యయనం చేసి ఈ దేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలకు వెళ్ళి కూడా అధ్యయనం చేసి ఆ రోజు మరి సబ్ ప్లాన్ అంటే దళితులకు బడ్జెట్లో 15% నిధులు కేటాయించి మరి 100,000 కోట్ల బడ్జెట్ ఉంటే 15,000 మరి దళితులకే మరి ఇచ్చే నేరుగా ఇచ్చే విధంగా మరో సబ్ ప్లాన్ తీసుకురావడం జరిగింది. ఆ రోజు సోనియా గాంధీ గారు సూచన మేరకు చేస్తే మరి ఇదే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి సబ్ ప్లాన్ తుంగలోకి దళిత గిరిజన నిధులను పక్కదారి పట్టించి మరి 7.5 సంవత్సరాలు అంటే 7 సార్లు బడ్జెట్ పెట్టింది నేనే 7 సార్లు 100,000 కోట్లకి స్టార్ట్ అయిన బడ్జెట్ ఇవాళ 2 లక్షల కోట్లు దాటిపోయింది. అంటే ఇప్పటికి నేను అనుకుంటా ఆయన ముఖ్యమంత్రి అయిన కాంచలి దగ్గర దగ్గర 20 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టచ్చు మొత్తం. ఆ లెక్కలు చూసుకున్నప్పుడు 15% చూసుకున్నప్పుడు మరి 21 లక్షల కోట్లు అంటే దాపు 20 లక్షల కోట్లు అంటే ఎంత లేదన్నా కూడా మరి ఇప్పటికీ దళితులకు రావాల్సింది ఎంత లేదన్నా కూడా ఆ 15% లెక్క పెట్టినా కూడా 15,000 అంటే ఇది అంటే దాదాపు 150,000 కోట్లను మన పక్కదారి పట్టించింది. మన గిరిజన ఏదైతే ఉందో వాళ్ళది కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి నిధులు కూడా ఇవ్వలేదు. ఇవాళ ఇవ్వకుండా కేవలం ఓట్ల కోసం ఓట్ల రాజకీయం కోసం ఇవాళ దళిత బంధు అనేటువంటి స్కీమ్ తీసుకొచ్చి కేవలం హుజరాబాద్ ఉప ఎన్నిక ఉందని చెప్పి మరి 21,000 మంది చిల్లర కుటుంబాలని దీన్ని ఇక్కడ అమలు చేస్తా ఉన్నా పైలట్ ప్రాజెక్ట్ తీసుకున్నాని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు ఏదైతే మాయమాటలు చెప్తా ఉన్నాడో దానికి నిరసనగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారు సూచన మేరకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా పిసిసి అధ్యక్షుల సూచన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ మరి ఇంద్రవెల్లి దళిత గిరిజన దండోర సభ నుంచి మా తర్వాత ఏదైతే రావిలాల సభ ఆ తర్వాత మూడు చింతల పల్లెల నిరాహార దీక్ష మరి రేపు మాపో 15 గజ్వేల్ని కూడా ఇవాళ మరి దీని మీద కార్యక్రమం తీసుకోబోతా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలను చైతన్యించడం కోసం ఇవాళ ఈ కేసీఆర్ చేసేటువంటి ప్రభుత్వం చేసేటువంటి ముఖ్యమంత్రి చేసేటువంటి ఏవైతే మోసాలు ఉన్నాయో ఈ మోసాలను ప్రజలకు తెలియడం కోసం ముఖ్యంగా దళితులను ఇవాళ మరి ఏదైతే దళితులకు అన్యాయం జరుగుతూ ఉందో ఈ ప్రభుత్వంలో ఆ రోజు ఈయనే చెప్పిండు నేను తల నరుక్కుంటా దళితులకు ముఖ్యమంత్రి చేయకపోతా అని చెప్పి నేను కేసీఆర్ ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అని చెప్పిండు ఇచ్చిండా ఇచ్చిండానే ఎవరికైనా ఎవరికి ఇవ్వలే. ఆ తర్వాత సప్లాన్ తుంగలు దొక్కిండు తన 3 ఎకరాల భూమి అన్నాడు. కనీసం మన ఎలియేడు ఊళ్ళే కానీ ఎలియేడు మండలం కానీ ఎవరికైనా దళితులకు 3 ఎకరాల భూమి వచ్చిందా ఏందా ఎవరు సప్లై చేస్తారు వచ్చిన ఎవరన్నా వచ్చిందే దళితులకు ఎవరికి రాలే ఏమైనా రమేష్ సప్లై చేస్తారు వచ్చిందా రాకెళ్ళపల్లి ఎవరికన్నా ఉన్న భూమి రాకెళ్ళపల్లి దళితులకు ఉన్న భూమిని పుంజుకుంటారు ఇప్పుడు కొలతలు కొలిచి ఎందుకంటే అక్కడ రైస్ మిల్ వస్తాయట ఏం వస్తాయి అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ వస్తాయని చెప్పి ఇచ్చిన దళితుల భూములకు ఇచ్చిన ఎస్టీ భూములన్నీ ఎలా రాకెళ్ళ దొప్పలే కూల్చుకుంటా ఉన్నారు. దళితులకు ఏమైనా ఇచ్చిన ఇచ్చిన సంగతి తర్వాత దేవుడే ఉన్నే కూల్చుకుంటా ఉన్నారు. అంటే ఇవాళ ఈయన చేసేది మోసం. డబల్ బెడ్రూమ్ ఇల్లు ఎలియడు మండలంలో ఊరికి ఎన్ని వచ్చిన 7.5 సంవత్సరాలలో ఇవాళ దళిత బంధు అనేది అదే రకమైన మోసం. ఇది కేవలం ఎలక్షన్ ఎక్కడో ఒక దగ్గర ఇచ్చుడు దాని మన ఆనా పిల్ల అంటే సినిమా ఉంటుంది చాలా మంది చూసి ఉంటారు. అక్కడ కోట సినిమా కోడిని కట్టుకుంటాడు ఎదురుగా ఎప్పుడు కోడిని చూసుకునే ఏందా అంటే ఆ కోడిని వీడు పోసేది లేదు ఆ కోడిని పండుకునేది లేదు ఆ కోడి కూరది లేదు ఏందా అని అంటే వాటికనే కోడిని చూస్తే కోడిని తిన అంటే అట్లే మనం ఆ డబల్ బెడ్రూమ్ ఇళ్ళ పోయేది లేదు అలా మనం కాపురం చేసేది లేదు అంటే దళిత బంధు దళితులకు వచ్చేది లేదు వీళ్ళు వాటికైనా దాన్ని చూసుకుంటే సంబరపడి ఇక మాకు రేపత్తో ఎల్లుండతో సాయంత్రం వస్తో పుత్తుగాలతో ఈ రకంగా దళితులను మోసం చేసినటువంటి ఈ కేసీఆర్ గారి మాయమాటలు ఈ ముఖ్యమంత్రి గారు మోసం ముచ్చట్లు ప్రజలకు తెలియజేయడం కోసం ప్రజలకు చెప్పడం కోసం ఇవాళ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది.
తప్పకుండా ఇంకా ఇవాళ ఆరంభమే అన్ని మండలాల పెద్దపల్లి ఆడియో కేంద్రంలో కూడా ఈ కార్యక్రమం ఉంటుంది తప్పకుండా మనం మన ఇక్కడ దళితులే కానీ మన కార్యకర్తలే కానీ మన నాయకులే కానీ తప్పకుండా ఏడ కూర్చున్నా సావటి కాడ కూర్చున్నా కచ్చరి కాడ కూర్చున్నా గ్రామ పంచాయతీ కాడ కూర్చున్నా ఏదైనా పంచాయతీ చెప్పే కాడ కూర్చున్నా పది మంది ఏడ కూర్చున్నా ఈ ముచ్చట్లు ఈ మాయ మాటలను ఈ మోస ముచ్చట్లను ఎప్పటికప్పుడు చెప్పి ప్రజలను చైతన్యవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి మా జిల్లా పార్టీ అధ్యక్షులు